సమంత నాగ చైతన్య విడాకులపైన మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతుంది. సమంత నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని చెబుతూ కేటీఆర్ని టార్గెట్ చేసే క్రమంలో కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇన్కన్వెన్షన్ కూల్చవేయకుండా ఆపాలంటే సమంతను తన దగ్గరకు పంపించాలని కేటీఆర్ అడిగాడని దారుణమైన బాంబు పేల్చారు. సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని నాగార్జున నాగ చైతన్య ఒత్తిడి తెచ్చారని, అందుకు సమంత ఒప్పుకోకపోవడంతోనే ఆమెకు విడాకులు ఇచ్చారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అత్యంత జుగుప్సాకరమైన తీవ్ర అభ్యంతరకరమైన విధంగా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఏకతాటిపై వచ్చి తీవ్రంగా స్పందిస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున కుటుంబంతో పాటు సినీ నటులు పలువురు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. జూనియర్ ఎన్టీఆర్, నాని, ఆర్కే రోజా, ఖుష్బు, ప్రకాష్ రాజ్ వంటి వారు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం కొండా సురేఖ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన చిరంజీవి గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డానని చిరంజీవి పేర్కొన్నారు. ఇది సిగ్గుచేటు అన్న చిరంజీవి రాజకీయ నేతలు వార్తలో నిలిచేందుకు సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ సభ్యులపై ఇటువంటి దుర్మార్గపు మాటలను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తామని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. రాజకీయాలకు సంబంధం లేని మహిళలను రాజకీయాల్లోకి లాగడం తప్పని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తమ రాజకీయం కోసం అసహ్యకరమైన రీతిలో కల్పిత ఆరోపణలు చేయడం మంచిది కాదని చిరంజీవి పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు, రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ప్రజలకు ఉదాహరణగా ఉండాలని, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చిరంజీవి సూచించారు. సమాజాన్ని మంచిగా మార్చడం కోసం తాము నాయకులను ఎన్నుకుంటున్నామన్నారు చిరంజీవి. మీ ప్రసంగాల ద్వారా సమాజాన్ని కలుషితం చేయకూడదని హితవు పలికారు. ఇటువంటి హానికరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని నమ్ముతున్నానని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. కొండా సురేఖ సమంతకు క్షమాపణ చెబుతూ అన్యదా భావించవద్దని ట్వీట్ చేసినప్పటికీ సినీ వర్గాలలో ఆగ్రహ జ్వాలలు మాత్రం చెలరడం లేదు. కొండా సురేఖ చేసిన ఇటువంటి వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ ముక్త కంఠంతో ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. సినీ వర్గాల మీద ఇలాంటి అనుచిత ఆరోపణలు సహించేది లేదని గలం వినిపిస్తున్నారు. మొత్తంగా కొండా వ్యాఖ్యలు ఇండస్ట్రీని ఏకం చేశాయని చెప్పవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ